హల్లెలూయా ఓ భక్తుడు ఇలా అంటున్నాడు, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, నా బలమైన యెహోవా, నిన్ను నేను ఆరాధిస్తాను యెహోవా, నిన్ను నేను ఆరాధిస్తాను యెహోవా నా కోట, యెహోవా నా కొండ, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, నా బలమైన యెహోవా, నిన్ను నేను ఆరాధిస్తాను యెహోవా, నిన్ను నేను ఆరాధిస్తాను, బలహీనమైన నాకు బలమైన కోట నీవే, బలహీనమైన నాకు బలమైన కోట నీవే, కదల్చబడని పునాది నీవే, కదల్చబడని పునాది నీవే, నిన్ను నేను ఆరాధింతును యెహోవా, నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను ఆరాధింతును యెహోవా, నిన్ను నేను ఆరాధింతును యెహోవా నా కోట, యెహోవా నా కొండ, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, నా బలమైన యెహోవా, నిన్ను నేను ఆరాధింతును, నా బలమైన కోట. ఆమేన్. ఆ కోట బలమైనది, శత్రువులు రాలేరు, సురక్షితముగా ఉండే చోటు నా ప్రభువైన యేసుక్రీస్తు అనే బలమైన కోట. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులు కూడా బలపరచబడతారు ఆయన రెక్కల క్రిందకు వస్తే. ఏమీ లేనివారు, అన్నీ కోల్పోయిన వారు ఆయన రెక్కల క్రిందకు వచ్చి చేరిన వెంటనే మరలా బలవంతులుగా, మరలా ఒక సంపూర్ణత, మరలా సంపూర్ణమైన బహుమానము నీకు మరలా తిరిగి కలుగుతుంది దేవుని రెక్కల క్రింద. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నావా? ఇదేదో కట్టుకథలు చెప్పడం లేదండి. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంఘటనలు, రూతు జీవితంలో జరిగింది. బోయాజ్ అంటున్నాడు, ఇదిగో నీవు సురక్షితంగా ఉండినట్లు ఆ యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆమేన్. ఆయన రెక్కల క్రింద సంపూర్ణమైన బహుమానము నీకు కలుగుతుంది. కీర్తన అక్కడ అంటున్నాడు, 91వ కీర్తన 4వ చరణములో, తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆలోచించవా, ఏది నిజమైన ఆశ్రయము, సురక్షితమైన ఆశ్రయము, ఏ లోటుపాటులు లేకుండా ఉండే ఆశ్రయము? ఆమేన్. ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద ఒక మానవుడికి నిజమైన ఆశ్రయము దొరుకుతుందండి. అక్కడ ఏది తక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశ్రయముగా ఉండవలసిన చోటు ఆయన రెక్కల క్రింద. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రిందే నీకు ఆశ్రయం. ఈరోజు ఎంతమంది ఆయన రెక్కల క్రింద ఉన్నారండి? రారా బాబు, దేవుని సన్నిధి కంటే రారే, వాక్యం వినరా, ఈ మార్గంలో నడరా, నువ్వు వెళ్తున్న మార్గం తప్పురా అన్నా సరే తప్పు అయిపోయింది ప్రపంచంలో ఇప్పుడు, తెలుసా? హల్లెలూయా, ఆమేన్. చిన్న విషయానికి ఏదో పెద్ద రాదంతాలు తీస్తావు. నువ్వు వెళ్తున్న మార్గము తప్పురా, ఆ మార్గంలో నువ్వు తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, ఇది రైట్ వే కాదురా, ఇది రైట్ వే. మనిషి ఇలా ఉండాలరా? నీతిగా బ్రతకాలరా మనిషి? యథార్థంగా బ్రతకాలరా మనిషి? పాపము లేని బ్రతుకు బ్రతకాలరా మనిషి? నిందారహితుడుగా ఉండాలి. ఆమేన్. ఇదిగో యేసుక్రీస్తు ఇలా ఉన్నాడు, ఈ విధంగా బ్రతకమని చెప్పాడు. ఒక మానవుడికి మోక్షం ఇది, ఈ మార్గం గుండా వెళ్తే
నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే నువ్వు మోక్షాన్ని అందుకుంటావు, పరలోకానికి చేరుతావు. అందువల్ల నువ్వు వెళ్తున్న రూట్ రాంగ్ రూట్, ఇది సరైన వే. ఈ మార్గము గుండా వెళ్తే నువ్వు రీచ్ అవుతావు, గమ్యం చేరుకుంటావు, నువ్వు వెళ్ళవలసిన చోటుకు చేరుకుంటావని చెప్పడం తప్పైపోయిన రోజుల్లో ఉన్నాం మనము. నా ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఈ భూ ప్రపంచం అంతా సురక్షితంగా ఉండే చోటు నా ప్రభువైన యేసుక్రీస్తు రెక్కల క్రిందనే. అదే నిజమైన ఆశ్రయము, అదే నిజమైన ఆశ్రయము. లోకంలో దొంగలు చెరబడిపోయారు, ఎవరు దోసుకుందామని లోకం ఉంది, ఎటు వెళ్ళినా సురక్షిత లేదు, మనిషి భయంతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఏ విధంగా నష్టం వస్తుందో, ఏ విధంగా సమస్యలు వస్తాయో అని భయపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి భయంతో నీవు బయట జీవిస్తున్నావా? రా, సురక్షితంగా నువ్వు ఉండే చోటు నా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము, ఆయన రెక్కల క్రింద నీకు సంపూర్ణత, ఆయన రెక్కల క్రింద నీకు సంపూర్ణమైన బహుమానం కలుగుతుంది. సురక్షితంగా ఉంటావు, ఏ భయం ఉండదు, ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్.